కల్కి 289 ఏడీ సినిమా ఎపిక్ బ్లాక్ పోస్టర్ గా నిలిచి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 1,000 కోట్ల చెరువులో ఉంది. అమెరికాలో అప్పుడే 14.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. మేకర్స్ ఈ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మాత అశ్విని దత్, దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు, తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు, సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ బయటకు వస్తే మామూలుగా ఉండదు. జనరల్ గా అయితే మిగతా స్టార్ హీరోలైతే ఎంత పెద్ద సక్సెస్ ను గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటారు, కొందరు పార్టీలు కూడా ఇస్తుంటారు, కానీ ప్రభాస్ రూటే సెపరేట్. ఫ్యాన్స్ కు డార్లింగ్ చెప్పే మాట ఒకటే, తక్కువ మాట్లాడతాను ఎక్కువ సినిమాలు చేస్తాను అంటాడు. మరి కల్కి సూపర్ హిట్ అయింది కదా, ప్రభాస్ ఎక్కడా అనేదే ఇక్కడ కొందరి డౌట్. అసలు కల్కి సక్సెస్ ను ప్రభాస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడా? అసలు డార్లింగ్ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అంటే విదేశాల్లో చిల్ మోడ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం డార్లింగ్ ఇటలీలో ఉన్నాడట, తిరిగొచ్చిన తర్వాత రాజాసాబ్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడట. ప్రెజెంట్ మారుతి హీరోయిన్లతో షూటింగ్ చేస్తున్నాడట. జూలై చివరి వారంలో డార్లింగ్ రాజాసాబ్ సెట్ లో అడుగు పెట్టనున్నారని టాక్. ఏదేమైనా సరే రిజల్ట్తో సంబంధం లేకుండా ముందే విదేశాలకు వెళ్లిపోతాడు ప్రభాస్. ఇప్పుడు కల్కి విషయంలో కూడా అలానే చేశాడు.